హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రిగా వ్లాగ్స్. అండ్ ఈరోజు యూనో ప్రోడక్ట్ ఆఫ్ ద డే ఏంటంటే ఇది పార్క్ ఎవెన్యూ బియోస్ షాంపూ గైస్. సో ఇది దీని ప్యాకేజింగ్ అనమాట, చాలా క్యూట్ ప్యాకేజింగ్. అండ్ దీని ఎంఆర్పి ఏంటంటే 155 రూపీస్ గైస్. సో ఇది ఏంటంటే 180 ml ప్రోడక్ట్. సో బాగానే ఉంటుంది ఎక్కువ. అండ్ బాటిల్ అయితే లిటరల్లీ బియో బాటిల్ లాగానే ఉంది. సో ఇక్కడ ఓపెన్ చేయొచ్చు. స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది తెలుసా అసలు ఈ షాంపూది. సో యా గైస్, ఇది ఇలా ఉంటుంది. అండ్ దీని స్మెల్ ఏంటంటే ఏదో స్మెల్ గైస్, ఇది నాకు గుర్తుంది, మేబీ ఫ్యాంటా, ఏదో విచిత్రమైన స్మెల్ ఉంటుందన్నమాట. సో యాక్చువల్గా ఈ బియో షాంపూ దేనికి యూజ్ అవుతుందంటే, ఇది ఈ పర్టికులర్ షాంపూ ఏంటంటే స్ట్రాంగ్ అండ్ హెల్దీ హెయిర్ అనమాట. సో బియో షాంపూ అనేది చాలా యూస్ఫుల్ గైస్. ఒకవేళ కనుక మీకు డాండ్రఫ్ ఉంటే, ఆర్ ఎల్స్ మీకు ఆయిలీ స్కాల్ప్ ఉంటే, యూనో ఇలాంటి హెయిర్ ఏంటంటే ఎప్పుడు ఎక్కువ యూనో వదలకుండా ఉంటూ ఉంటే, ఇది ఒక మంచి స్ట్రాంగ్ షాంపూ అనమాట. ఈవెన్ కొంతమంది ఏంటంటే పేలు, జిట్లో పేలు కూడా పోతాయి అని అంటారు, బట్ అదంతా కరెక్ట్ ఏమీ కాదు. మేబీ ఒకటి రెండు ఉంటే పోవచ్చు, బట్ మీకు జిట్లో ఎక్కువ పేలుంటే బియో షాంపూ వల్ల ఏమీ పోవు. సో యాక్చువల్గా ఏంటంటే మీరు బియో షాంపూ ఒకవేళ కొనుక్కుంటే వీక్లీ మీరు వన్స్ యూజ్ చేయండి చాలు, మీరు ఎక్కువ యూజ్ చేయకుండా ఉండడమే బెటర్. అండ్ ఇదేంటంటే యాక్చువల్గా యా నార్మల్గా మీరు నార్మల్ తలస్నానం చేసినట్టు ఈ బియో షాంపూతో కూడా మీరు తలస్నానం చేయాలి. నార్మల్గా హెయిర్ని వెట్ చేసుకుని మీరు కావాలనుకుంటే డైరెక్ట్గా దీన్ని స్కాల్ప్ మీద రుద్దుకోవచ్చు. అదర్స్ మగ్లో వాటర్ తీసుకుని దీన్ని మిక్స్ చేసి ఒక సొల్యూషన్లో ఫామ్ చేసి అప్పుడు మీరు రుద్దుకోవచ్చు. సో నేనేంటంటే ఇది ఒక మగ్లో వాటర్లో దీన్ని పోసుకుని సొల్యూషన్లా క్రియేట్ చేసి అప్పుడు మీరు షాంపూ చేస్తే బెటర్. వై? బికాస్ కొంతమందికి బియర్ పడచ్చు పడకపోవచ్చు. సో ఫస్ట్ చూడండి ఇది మీకు సెట్ అవుతుందో లేదో, తర్వాత మీరు దీన్ని డైరెక్ట్గా మీ స్కాల్ప్ మీద అప్లై చేసుకోవచ్చు. అండ్ అగైన్ నేను చెప్పినట్టు మీరు వీక్లీ ఎన్నిసార్లు తలస్నానం చేస్తారో తెలీదు, బట్ ఒక్కసారి యూజ్ చేయండి చాలు. సో నేను లైక్ ఈ బాటిలే యూజ్ చేశాను గైస్, అది ఆల్మోస్ట్ ఆల్ నేను 3-4 times యూజ్ చేశాను. సో ఇది యూజ్ చేసినప్పుడల్లా ఏంటంటే మీరు ఏంటంటే ఆయిలీ స్కాల్ప్ యాక్చువల్లీ. అండ్ ఆల్సో సమ్మర్స్లో ఏంటంటే ఎక్కువ చెమట అది పడుతూ ఉంటుంది కదా, మనం ఏం చేయకపోయినా కూడా చెమట అది పడుతూ ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే జిట్టు చాలా మట్టి అది కూడా ఎక్కువైపోతూ ఉంటుంది కదా. సో అప్పుడు ఈ షాంపూని యూజ్ చేస్తే ఏంటంటే నా హెయిర్ అట్లీస్ట్ 3-4 days కింద మంచిగా ఉంటుంది అనమాట. యూనో మరి ఆయిలీగా కాకుండా కొంచెం ఫ్రెష్గా ఉన్నట్టు ఉంటుంది. సో యా దానికోసం అని చెప్పి బాగా యూజ్ అవుతుంది గైస్. డాండ్రఫ్ అయితే నాకేం పోలేదు దీనివల్ల. డాండ్రఫ్ నార్మల్గా పోతుంది అని చెప్తూ ఉంటారు, బట్ నాకైతే ఏం పోలేదు. ఎందుకంటే నాకు సివియర్ డాండ్రఫ్ ప్రాబ్లం ఉంది. సో మేబీ మీకు ఒకవేళ కొంచెం డాండ్రఫ్ ఉంటే పోవచ్చు, బట్ నాకైతే పోలేదు. సో ఇదే గైస్ ఈరోజు యూనో ప్రోడక్ట్ ఆఫ్ ద డే. అండ్ ఎస్, అఫ్ కోర్స్ నేను రికమెండ్ చేస్తాను, ఒకసారి వాడి చూడండి. ఒకవేళ మీకు క్లిక్ అయితే మేబీ మేము మంచి షాంపూ అవుతుంది, లేకపోతే ఇట్స్ ఓకే ఫైన్. బడేచ్ ఇస్ జస్ట్ 155 రూపీస్ కదా. సో యూ కెన్ ట్రై. ఇది పార్క్ ఎవెన్యూ నుండి. సో మంచి పార్క్ ఎవెన్యూ అంటే అఫ్ కోర్స్ మంచి బ్రాండే. సో మీరు ఒకవేళ వేరే బియో షాంపూస్ కొనుక్కోవాలనుకుంటే మంచి బ్రాండెడ్వి కొనుక్కోండి, ఏది పడితే అది కొనుక్కుని వాడకండి. సో ఈరోజు నేను ఉన్న ఈవినింగ్ రొటీన్ చూపిస్తాను గైస్ మీతోటి. సో ఇది మా తమ్ముడు ప్యారెట్స్ తోటి ఆడుకుంటున్నాడు. సో ఈవినింగ్ అయింది, నేను ఏం చేస్తున్నాను అంటే నా బెడ్ మీద ఉండే బెడ్షీట్ని మొత్తం తీస్తున్నాను. లిటరల్లీ నేను చేంజ్ చేసి ఒక 2 weeks అవుతున్నట్టుంది. ఎస్, నేను యూనో బెడ్షీట్స్ ఇవన్నీ చేంజ్ చేయనమాట, నాకు చాలా చిరాకు. అండ్ యూనో చాలా లేజీగా ఫీల్ అవుతూ ఉంటాను, బట్ ఈరోజు ఏంటంటే యూనో చేంజ్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. అండ్ అయ్యా యాక్చువల్గా దీనికంటే ముందు ఏంటంటే నేను నా వీడియోస్ ఎడిట్ చేస్తున్నాను గైస్. ఎడిట్ చేస్తూ మధ్యలో గ్యాప్ ఇచ్చి ఆ గ్యాప్లో ఏంటంటే నేను నా బెడ్షీట్ని యూనో చేంజ్ చేసుకుంటున్నాను. సో ఇదేంటంటే ఈ ఉంటుంది కదా ఈ పదప్పు, సో ఇదేంటంటే చాలా వెయిట్ ఉంటుంది అన్నమాట. సో ఇది వరకు వేరేది ఉండేది. సో అదేంటంటే లైట్గా ఉండేది కాబట్టి నేను బెడ్షీట్ మంచిగా చేంజ్ చేసుకునేదాన్ని. అంటే నాకేంటంటే బెడ్షీట్ వేసిన తర్వాత యూనో ఆ మ్యాట్రిస్ లోపలికి దూసడం అంటే నాకు చాలా ఇష్టం. సో దాట్ అది కింద వేలాడకుండా ఉంటుంది. ఇంకా చూసేది కదా నాకు అది ఎత్తడానికి అస్సలు రాదు. సో ఇది వరకు ఉండేది ఏంటంటే లైట్ ఉండేది, బట్ ఇదేంటంటే చాలా లావు ఉంటుంది. సో నా ఫోల్డ్ చేయడానికి అది అంత ఎక్కువ రాదు అని చెప్పి నేను అంత ఎక్కువ
బెడ్షీట్ చేంజ్ చేస్తూ ఉండదు, బట్ యా చేంజ్ చేసా. అండ్ దెన్ ఇదేంటంటే రగ్ అనమాట. సో ఇప్పుడు ఎలాగో సమ్మర్ నేనేం వాడను కాబట్టి నేను నా పిల్లోస్ కిందకి వేస్తున్నాను. సో నాకు ఎప్పుడు 2 pillows వాడడం అలవాటు తల కింద, బట్ దానివల్ల ఏంటంటే యూనో స్పాండిలైటిస్ ప్రాబ్లమ్స్ అవి ఎక్కువ రావచ్చు. సో అందుకని చెప్పి నేను ఇదే వేసి దాని మీద ఒక పిల్ల వేసి జస్ట్ దాని మీద పడుకోవడానికి అని చెప్పి ట్రై చేస్తా ఈ రోజు నుండి. అక్కడ 2 వేసాను, బట్ చాలా ఎత్తు అయిపోయింది అది. సో యా ఇలా చేంజెస్ ఉంటే డోర్ ఏమో ఎప్పుడు నా బెడ్ మీదే ఉండాలి, లేకపోతే ఏదో నాకు నిద్ర పట్టదు అనమాట రాత్రి అది. సో అందుకని చెప్పి నేను డోర్ ఏమో ఎప్పుడు పెట్టుకుంటే, ఇది యాక్చువల్గా బర్త్డే గిఫ్ట్ మా తమ్ముడు నాకు ఇచ్చాడు అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే నా ప్లాంట్కి యాక్చువల్గా ఏమైందంటే, ఇది నేను ముందు నీళ్ళు అది సరిగా పోయాక ఎల్లో కలర్గా అయిపోయాయి అనమాట. ఒక స్టెమ్ మొత్తం నేను కట్ చేయాల్సి వచ్చింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, నేను వీటిని నార్మల్ ట్యాప్ వాటర్లో కడుగుతున్నాను. సో కడిగిన తర్వాత ఏం చేస్తాను అంటే, వాటర్ దానిలో ఫిల్ చేసేటప్పుడు ఫిల్టర్ వాటర్ని యూజ్ చేయాలి. సో ఫిల్టర్ వాటర్లోనే ఈ ప్లాంట్ని పెట్టాలన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే, నా ఫేస్ చాలా ఆయిలీగా అయిపోయింది ఇవన్నీ చేసేసరికి. సో అందుకని యూనో ఈ బయోటిక్ది ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నాను. సో ఈ ఫేస్ ప్యాక్ నిజంగా చాలా బాగుంది గైస్, బట్ ఏంటంటే దీనివల్ల పర్మనెంట్ రిజల్ట్స్ రావు, అప్పటికప్పుడు రిజల్ట్స్ లాగా వస్తున్నాయి. కానీ ఈ ప్యాక్ రోజు వేసుకుంటే మన ఫేస్ ఇంకా వైట్గా అయిపోతుంది. అంటే స్లోగా ఏదో వర్క్ చేసి మనకి మన కాంప్లెక్షన్ని యూనో బ్రైటన్ చేస్తుంది అని ఏం లేదు. సో అప్పటికప్పుడు రిజల్ట్ అంతే, ఆ రోజుకి ఆ రోజే. సో మళ్ళీ నార్మల్గా అయిపోతుంది ఫేస్, మళ్ళీ నా ట్యాండ్ ఫేస్ అలాగే ఉంది. సో అదొకటి నేను అబ్జర్వ్ చేశాను లైక్ ఇది రోజులు యూజ్ చేసిన తర్వాత. సో యా నేను ఫేస్ మొత్తం ఈ ఫేస్ ప్యాక్ వేసుకుని ఇది అదే టైంలో నేను నా వర్క్ని చేస్తాను. సో చాలా వీడియోస్ ఉన్నాయి ఎడిట్ చేసేవి. సో ఇవన్నీ ఎడిట్ చేస్తున్నాయి. లిటరల్లీ నా క్రియా ఛానల్కి అయితే జూలై కంటెంట్ షూట్ చేస్తున్నాయి ఇప్పుడు. సో జూన్ కూడా అయిపోయింది. సో యా ఇప్పుడు నేను ఏంటంటే నేను ఇంకా ఆపట్లేదు, అంటే మధ్యలో గ్యాప్ తీసుకుందాం అనుకున్నాను, బట్ ఆపట్లేదు. సో దాట్ నా తెలుగు వ్లాగ్స్ కూడా నేను చేయొచ్చు అని. సో నేను ఇంకా లాస్ట్కి డిన్నర్ కుక్ చేస్తున్నాను గైస్, వంకాయ కూర. సో మేము ఏంటంటే వెజిటేరియన్స్, ప్యూర్ వెజిటేరియన్స్. సో నాన్ వెజ్ ఈవెన్ ఎగ్ కూడా మేము వాడడం ఇంట్లో. సో యా యాక్చువల్గా నేను ఇవి బాయిల్ చేసిన తర్వాత ఏంటంటే నార్మల్గా లైక్ సాల్ట్ ఇవన్నీ మనం నార్మల్గా యాడ్ చేస్తాం కదా. సో ఇవన్నీ యాడ్ చేసి లాస్ట్కి ఏంటంటే నేను జోలే మసాలా వేసాం మమ్మీకి తెలియకుండా, బట్ నాకు చాలా కోపం వచ్చింది. సో యా నాకు ఏంటంటే ఎక్కువ గరం మసాలా ఏదో ఒక మసాలా వేయడం అంటే ఇష్టం. కొంచెమే వేస్తాం గైస్, సో దాట్ ఒక కైండ్ ఆఫ్ టేస్ట్ వస్తుందని. నిజంగా బాగుంది కర్రీ, బట్ మా మమ్మీకి అసలు మసాలా అస్సలు నచ్చదు. ఈవెన్ మా అమ్మమ్మకి కూడా తెలుసా, ఇంత చిన్న మసాలా వేసినా కానీ అంతే ఇంక ఇందులో మసాలా ఉందా అని చెప్పి పడేస్తాను అది లిటరల్లీ కూరని. సో వాళ్ళు అసలు తినదు. బట్ ఇంకో అయితే చూసారు అదే జోదే మసాలా కొంచెం యాడ్ చేసి లిటరల్లీ చాలా ఒక పించ్ అంతే. ఈవెన్ దాన్ని మమ్మీ కనిపెట్టేసింది. సో యా గైస్ దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. టిల్ దెన్ టేక్ కేర్, బై.